అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ఇష్టమైన ఒక మంచి ఐటెం గురించి ఆలోచించబోతున్నాం మజ్జిగ పులుసు మంచిదేనా పూర్వం రోజుల నుంచి అందరిళ్లల్లో మజ్జిగ పులుసులు కాసుకోవటం అనేది వారంలో ఒక్కసారన్నా జరుగుతూ ఉండేది ఎందుకు అంటే పూర్వం రోజుల్లో ఫ్రిడ్జులు లేవు పూర్వం రోజుల్లో అందరికీ కూడా కొనుక్కోవడానికి మార్కెట్లు లేవు దొడ్లో పండించిన వాటిని వాడుకోవాలి ఒక్కొక్కసారి కూరగాయలు కూడా పాదులు ఎండిపోయో సమయానికి పూర్తిగా దొరక్కపోతేనో రోజు కూర తినటానికి కూడా ఉండేది కాదు అలాంటి రోజుల్లో మిగిలిన పెరుగు ఫ్రిడ్జ్ లేనప్పుడు బయటే ఉంచుకోవాలి కదా మరి బయట ఉన్నందువల్ల పులిసేది ఈ పుల్ల పెరుగు భోజనంలోకి మరీ రెండు రోజులు నిలవ ఉందనుకోండి పెరుగు చెడిపోదు కానీ నిలవ ఉండేసరికి పుల్ల పెరుగు అన్నంలో కలుపు తినాలంటే మరీ పొల్లగొండి నోటికి తినలేరు అలా ఇబ్బంది పడతారు అంచేత అట్లా మిగిలిపోయిన పెరుగుని పారేయలేక దాన్ని అట్లా మట్టి పాత్రలో మట్టి పిడతలు అట్లా ఉంచేవారండి అది ఇంకా చక్కగా పులిసి రెండు రోజులకి మూడు రోజులకి అలా వచ్చి ఉండేది ఆ పుల్ల పెరుగుని ఒక ఆహార పదార్థంగా అన్నము తినటానికి ఒక రుచికరమైన పదార్థంగా తయారు చేసుకోవడానికి ఉపయోగించేవారు ఆ పుల్ల పెరుగుకి మామూలుగా దాన్ని వేడి చేయరిక ఆ పెరుగుని మామూలుగా కొద్దిగా కవ్వం పెట్టిట్లా అంటారు చిక్కగా ఉంటుంది అంటే కుతపలు కొత్తపలగా ఉండి మెత్తగా మరీ మజ్జిగలాగా చేయరండి గెడ్డ పెరుగు నుంచి అట్లా ఏటట్టు చేస్తారు కొంచెం కదిపి దానికి దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే మామూలుగా ఇంత మేకడ కానీ మన పద్ధతిలో చేయాలంటే మన న్యాచురోపతి ఫాలోవర్స్ అయితే మేకడ కొంచెం అంతే పాల మీద మేకడ వేయండి లేదండి నూనె కానీ నెయ్యి కానీ వాడేవారైతే తాలింపుకి కట్ట అంత వాడండి ఫస్ట్ అందులోకి జీలకర్ర అల్లము ఈ రెండు ముఖ్యంగా ఆవాలు ఈ మూడు వేగనిస్తారు తాలింపులో వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయ మొక్కలు చిన్నగా కట్ చేయాలి ఉల్లిపాయ మొక్కలు కూడా చిన్నగా కట్ చేసి ఇక కరివేపాకు కూడా వేగ వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా అందులో వేసేస్తారు నూనెలో తాలింపులాగా ఇట్లా వేసిన తర్వాత అల్లం మొక్కలు ముఖ్యంగా చిన్న చిన్నగా కట్ చేసి తాలింపులో వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి కాస్త ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు తాలింపులో వేసి కొంచెం వేగనిస్తారు పసుపు కలుపుతారు ఈ తాలింపులో ఇదంతా పసుపుతో కలిపిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ మజ్జిగలో తాలింపు వేసేసి కలిపేస్తారు చివరికి కొంచెం బాగా పులుపు ఉంటుంది కాబట్టి రుచి కోసం ఉప్పు వేస్తారు కానీ కొంచెం ఉప్పే సరిపోతుంది ఎక్కువ ఉప్పు పడదు ఇందులో బాగా పుల్ల పెరగటం అవటం వల్ల పుల్ల పెరిగింది కాబట్టి తీటి పెరుగులైతే ఉప్పు ఎక్కువ పడితే కానీ రుచి రాదు పుల్ల పెరుగులో తక్కువ ఉప్పు పడుతుంది అలా రుచి కొంచెం ఉప్పు కలుపుతారు మన ఫాలోవర్స్ పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు అయిపోయినా చాలా ఈజీగా తినొచ్చు అనమాట ఇట్లాంటి తాలింపు పెట్టుకుని దాన్ని వేడి చేయట్లేదు కాబట్టి వాల్యూస్ ఏం పోవు ఇట్లా తాలింపు కలిపేసి దాన్ని అట్లా చేసేసుకుని అన్నంలో పెట్టుకు తినడానికి ఒక కూర లేనప్పుడు ఇట్లాంటి ఆహారాలుగా పూర్వం రోజులు వాడేవారు ఈ రెండు రోజులు మూడు రోజులు పెరుగు బయటపెట్టి పులవ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ మజ్జిగ పులుసు వల్ల మామూలుగా ఈ ఉపయోగపడే ఎసురఫిలస్ లాక్టోబ్యాసిలస్ అనే బ్యాక్టీరియాలు బిఫిడో బ్యాక్టీరియం ఈ స్పైరోనిల ఇట్లాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా ముఖ్యంగా ఈ పుల్ల పెరుగు వల్ల బాగా డెవలప్ అవుతాయి అనమాట ఈ పర్మనెంట్ అయ్యే కొద్దీ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఇవన్నిటిని ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అంటారు ముఖ్యంగా ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి చాలా మంచి మెకానిజం పుల్ల పెరుగు ఇవన్నీ మన ప్రేగుల్లో ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీకు అంత రక్షణ వ్యవస్థ బాగుంటుందన్నమాట ఇవన్నీ ఏం చేస్తాయి హాని కలిగించే చెడ్డ సూక్ష్మజీవులు చంపేస్తాయి మనం తీసుకున్న ఆహారాల ద్వారా వైరస్ బ్యాక్టీరియా లాంటివి వెళ్ళినప్పుడు కూడా రక్తం లోపలికి ఎంటర్ అవ్వకుండా వాటిని నిరోధించడానికి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి ఈ రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు ప్రధానంగా పెరగటానికి ఈ పుల్ల పెరుగు మజ్జిగ పులుసుతో తయారు చేసి తీసుకోవడం అనేది మంచి టెక్నిక్ అనమాట దీన్ని పులక ఈ రోజుల్లో కూడా మీరు అవకాశం ఉన్నప్పుడల్లా వారానికి ఒకటి రెండు సార్లు చేసుకోండి మజ్జిగ పులుసు అని కొంతమంది సొరకాయ దోసకాయ ఇట్లాంటివి వేసేసి మజ్జిగ పులుసులు అప్పుడప్పుడు కొన్ని ముక్కలేసి తయారు చేస్తుంటారు అది వేరు అది ఉడికిచ్చిన తర్వాత అందులో ముఖ్యంగా మజ్జిగ పుల్ల మజ్జిగ వంటల్లో పోస్తే విరిగిపోకుండా ఇందులో శనగపిండిగా ఏదైనా పిండి కలిపి పోస్తారు అది వేడి చేసేది అది వేరు నేను చెప్పింది ఇది అసలు వేడి చేయకుండా తాలింపే పెరుగులో కలిపేదన్నమాట ఇది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వాల్యూస్ పో బ్యాక్టీరియాలు కూడా ఏమి దెబ్బ తినవన్నమాట ఇలా పుల్ల పెరుగుతో మజ్జిగ పులు చేసుకుని పుల్కా కూరలు తినే మన ఫాలోవర్స్ కూడా ఆరోగ్యానికైనా ఒబిసిటీ తగ్గాలి షుగర్ తగ్గాలి అనుకున్న రైస్ వాళ్ళు కూడా కర్రీస్తో పాటు ఒక పుల్ల పెరుగుతో ఇట్లా మజ్జిగ పులు చేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తింటా ఉంటే ఉప్పులేని లోటు కూరల్లో ఉన్న ఇది నంచుకుంటూ తినేసరికి ఆ ఫీలింగ్ లేకుండా మీరు ఈజీగా తినడానికి చాలా బాగా పనికొస్తుంది అనమాట ఎవరికైనా న్యాచురపతి ఫాలోవర్స్కి కొంచెం ఈజీగా కూరలు ఉప్పు లేకుండా తినాలన్నప్పుడు ప్రతిరోజు ఒకప్పుడు అట్లా పెట్టుకుని దీన్ని అట్లా నంచుకుంటూ కూడా ఆ కూరలు తినగలిగిన నష్టమే ఉండదండి చేత డైలీ ఒక ఐటమ్ లాగా అవకాశం ఉన్న వారు చేసుకోవచ్చు లేకపోతే వారంలో ఒక రెండు మూడు సార్లు అని ఇలాంటి ఐటమ్ని మీరు ఒక ఆహారంగా తయారు చేసి తీసుకోవటం వల్ల దీనివల్ల వచ్చే అనారోగ్య నష్టం ఏమి ఉండదు కాబట్టి పూర్వం రోజుల నుంచి మన ఆచారాల్లో వచ్చే మజ్జిగ పులుసుని మనం కూడా తయారు చేసుకుని అప్పుడప్పుడు తిందామని విజ్ఞప్తి చేస్తూ Анскар.